చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని హనుమాన్ దేవాలయం వద్ద హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో గత 18 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న దుర్గా శరణ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన దుర్గామాత నేడు రెండవ రోజు గాయత్రీదేవి అవతారంతో దర్శనమిచ్చారు. రెండవ రోజు అమ్మవారి విగ్రహం వద్ద మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు. పూజారి సంతోష్ కుమార్ మాట్లాడుతూ, హనుమాన్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో గత 18 సంవత్సరాలుగా దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, మొదటి రోజు బాలా త్రిపుర సుందరిదేవి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు నేడు రెండవ రోజు గాయత్రీమాత అవతారంలో దర్శనమివ్వడంతో అమ్మవారికి అభిషేకాలు, పుష్పార్చన, కుంకుమ పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భరత్, ఆకాష్, శ్రీకాంత్, రాజేష్, శివ, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిన్నశంకరంపేట గ్రామం లోపల శ్రీ హనుమాన్ యూత్ ఆధ్వర్యం లోపల నిర్విఘ్నంగా 18వసారి శ్రీ దుర్గాదేవి యొక్క నవరాత్ర ప్రారంభం జరిగింది. నిన్నటి రోజున అమ్మవారు బారాత్రి సుందరదేవి రూపం లోపల దర్శనమిచ్చారు. మరి రెండవ రోజు వల్ల రెండవ రోజు పొద్దునామని సాయంకాలము గాయత్రీదేవి రూపం లోపల అవతారం ఇస్తారు. గాయత్రి అంటే వేదాలకు మాత, వేదమాత కాబట్టి ఆ యొక్క ఋగ్వేదము, యజుర్వేదము, సామవేద వేదాలకు, నాలుగు వేదాలకు అధిపతి కావున ఈ గాయత్రి మాతను వేదాలకు అధిపతిగా రెండవ రోజున సకల విద్యలకు తర్వాత సర్వ జ్ఞానానికి, ముక్తికి, మోక్షానికి సంపదగా భావించి ఈ గాయత్రి మాతను షోడశోపచారాలంటే 16 విధాలుగా పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం మూడు కాలాల లోపల, త్రికాలాల లోపల కూడా అర్చన చేయడం జరుగుతుంది. మరి వాళ్ళ పొద్దున అమ్మవారి గాయత్రీదేవికి కుంకుమార్చన, పంచామృత అభిషేకం చేయడం జరిగింది.